జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అనంతపురం జిల్లా ఎస్పీ సత్యేశ్బాబు పేర్కొన్నారు. అనంతపురం నగరంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు హెల్మెట్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి కనీసం 8,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నారు. అయితే వీరిలో ఎక్కువ శాతం మంది ద్విచక్ర వాహనాల్లో వెళ్తూ మృతి చెందిన వారే ఉన్నారన్నారు. చాలామంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల మృతి చెందుతున్నారన్నారు. అదేవిధంగా కారు నడిపేవారు కూడా తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలన్నారు. జాతీయ వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. అంటే జనవరి 18వ తారీఖు నుంచి జనవరి 25వ తారీఖు వరకు జాతీయ రహదారి భద్రత వారోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఇది దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పాటించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అనంతపురం హెడ్ క్వార్టర్స్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కోసం హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేదానికి బైక్ ర్యాలీ విత్ హెల్మెట్ అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోలీసు కానిస్టేబుల్స్, ఆఫీసర్సు మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వారి యొక్క ఆఫీషియల్స్, అలాగే కొంతమంది పబ్లిక్ కూడా వాలంటరీగా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ 1 వీక్ కూడా ఒక డీటెయిల్డ్ ప్రోగ్రామ్ పెట్టి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ, ప్రతి సర్కిల్ పరిధిలోనూ, ప్రతి సబ్ డివిజన్ పరిధిలోనూ ఈ యొక్క ప్రోగ్రాము అదర్ స్టేక్ హోల్డర్స్ అందరినీ కలుపుకుని చేసేదానికి ఒక డీటెయిల్డ్ ప్రోగ్రామ్ కూడా పంపించడం జరిగింది. ఈ 1 వీక్ కూడా ఏ రిస్కుల వల్ల రోడ్లో యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోతున్నాయో అనేటువంటి అంశాల మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని పెట్టడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంవత్సరానికి సుమారు 8,000 మంది సంవత్సరానికి వచ్చి రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోవడం జరుగుతూ ఉంది. అలాగే ఇందులో విక్టిమ్స్ మరణించిన వారు కాకుండా ఇంకా ఇంజూర్ అయిన వాళ్ళు దీనికి రెండింతలు ఉంటున్నారు. ఇంజూర్ అయిన వాళ్ళు కూడా చూసినట్లయితే చిన్న చిన్న గాయాలే కాకుండా వాళ్ళు లైఫ్ లాంగ్ వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళి కోమాల్లో కూడా ఉండే పరిస్థితులు కూడా మనం చాలా చూస్తున్నాము. సో ఇందులో ఎక్కువగా 2 వీలర్స్ మీద ప్రయాణం చేసేవారు ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ గురవుతూ ఉన్నారు. అందులో కూడా కొన్ని స్పెసిఫిక్ హెడ్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో హెల్మెట్ ధరించకపోవటము, మితిమీరిన వేగంతో వెళ్ళడము, అలాగే డ్రంకెన్ డ్రైవ్ చేయటము, 4 వీలర్స్ కనుక తీసుకుంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటము, అలాగే నిద్ర లేమి వల్ల డ్రైవింగ్ చేస్తూ రోడ్డు పక్కన ఉన్నటువంటి అబ్స్టికల్స్ని గుద్ది చనిపోవటము, ఈ రకంగా మనము చెప్పుకుంటూ పోతే రకరకాల హెడ్స్లో ఎక్కువగా దేనివల్ల ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి మనం అనాలిసిస్ చేసి ఐడెంటిఫై చేసి ఆ అంశాల మీద పబ్లిక్ అందరికీ కూడా మనం అవేర్నెస్ తీసుకొచ్చేదానికి ఒక డీటెయిల్డ్ ప్రోగ్రామ్ మనం పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అనంతపురం హెడ్ క్వార్టర్స్లో ఇక్కడ బైక్ ర్యాలీ మనము స్టార్ట్ చేస్తున్నాం.